వెల్కమ్ టు విజయవాడ టైమ్స్. ఇది పేదవాడి గుండె చప్పుడు. మనం ఇప్పుడు శ్రీ సాయిబాబా యూస్డ్ కార్స్ వెనుక ఉన్న సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాగ్నెట్స్ అయినటువంటి కోటేశ్వరరావు గారు అలాగే కుమార్ గారితో మాట్లాడబోతున్నాం. మరి పరిచయం చేసుకుందాం. వెల్కమ్ సార్. నమస్కారం. వెల్కమ్ టు విజయవాడ టైమ్స్. ఇది పేదవాడి గుండె చెప్పు. ఈ రోజు మనం ఉన్నాం శ్రీ సాయిబాబా యూస్డ్ కార్స్. వన్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి తాతినేని వెంకట శివ కోటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్న సాయిబాబా యూస్డ్ కార్స్ ని మేము స్టార్ట్ చేసి 10 ఇయర్స్ అయింది. ఇదివరకు బిజినెస్ సెక్టార్ ఉండేది. అంతకుముందు మా ఆటోమొబైల్. ఈ లైన్ లోకి వచ్చి 10 ఇయర్స్ అయింది. ఓకే సార్. ఆటోమొబైల్స్ లో మీ ఎక్స్‌పీరియన్స్ ఎంత కాలం ఉంది సార్? ఆటోమొబైల్స్ లో మేము 10 ఇయర్స్ పని చేశాం. ఈ ఫీల్డ్ లోకి రావాలి అని ఎందుకు అనిపించింది సార్ మీకు? నేను ఫస్ట్ నుంచి ఈ ఫీల్డ్ అంటే నాకు ఆసక్తి ఉంది. మోటార్ ఫీల్డ్ ఇదే ఫీల్డ్ లో కంటిన్యూ. అంటే మీ ఫాదర్స్ నుండి? మా ఫాదర్ లేరు, మా ఫాదర్ ఫార్మర్. మేము ఈ లైన్ లో మోటార్ ఫీల్డ్ లో కూర్చి మేము మా మ్యాన్ మా అందరం మోటార్ ఫీల్డ్ తర్వాత అదే లైన్ మేము ఈ లైన్ లో కంటిన్యూ. ఓకే సార్. మీరు ఏ విధంగా సాటిస్ఫాక్షన్ ఇవ్వగలుగుతున్నారు అంటే కస్టమర్కి తనకు వివరంగా వాళ్ళకి కావాల్సిన విధంగా ఓపెన్గా అన్ని వివరంగా చెప్పి వాళ్ళకి ఏ మోడల్ కావాలి, దాని యాక్సిడెంట్ అయిందా లేదా, వెహికల్ యాక్సిడెంట్ చాలామంది తెలియదండి మా ఫీల్డ్లో, ఆ ఇంజిన్ కండిషన్ తెలియదు, అవన్నీ చక్కగా విడమర్చి చెప్పి మనం డీల్ చేస్తాం. ఓకే సార్. మన దగ్గర హై ఎండ్ కార్స్ ఏమి ఉంటాయి సార్? మన దగ్గర ఆడి, బెంజ్, బిఎండబ్ల్యూ అన్ని రకాల కార్లు ఉంటాయండి. ఇంకా విజయవాడ హైదరాబాద్ లాగా హైరెండ్ కార్లు సేల్స్ తక్కువ అండి. కస్టమర్ టు కస్టమర్ డీల్ చేస్తామండి. మనం కమిషన్ తీసుకుంటాం. ఓకే సార్. పార్క్ అండ్ సేల్ పెడతారు మన దగ్గర కస్టమర్. ఓకే సార్. ఇక్కడ బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా సార్? మనకి ఇక్కడ బ్రాంచెస్ ఏమండి? ఇది ఒకటేనండి సార్. చాలా కష్టపడి పైకి వచ్చారు. మీరు ఒక్కసారి కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది మీ లైఫ్? మేడం కష్టపడింది ఏది రాదు. కష్టపడి ఓపెన్గా మన కస్టమర్ని మనం సాటిస్ఫాక్షన్ చేసి తను హ్యాపీ చెందినప్పుడే మనం హ్యాపీగా ఉంటాం మేడం. మాకు స్ఫూర్తి మా గురువు గారు అండి, బొబ్బాయి నారాయణ గారు. నేను మోటార్ ఫీల్డ్కి వచ్చి మా గురువు దైవం మా నారాయణ గారు, గాంధీ గారు అండి, భోగనేని గాంధీ గారు. సార్, ఒక బిజినెస్ అన్నప్పుడు ప్రాఫిట్ ఎలా ఉంటుందో నష్టం అనేది కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు మీకు ఎవరు సపోర్ట్ ఉంటారు? మీకు బ్యాక్ బోన్ ఏంటి? నష్టం అనే మాట వచ్చింది నా శ్రేయభిలాషులు, నా ఆప్తమిత్రులు నాకు ఎల్లప్పుడూ సపోర్ట్ ఉంటారు మేడం. నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుంది. ఓకే సార్. సార్, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది మీకు? నా ఫ్యామిలీ సపోర్ట్ ఇప్పుడు అన్ని విధాలు నాకు సహకరిస్తారండి. వాళ్ళకి కేటాయించే టైం వాళ్ళకి కేటాయిస్తారు. ఓకే సార్. ఎప్పుడు బిజినెస్లోనే ఉంటారు కదా మాక్సిమం? మా ఫీ మా మోటార్ ఫీల్డ్ కార్స్ బిజినెస్ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు బిజీగానే ఉంటాం. వాళ్ళకి వీకెండ్లో కంపల్సరీ వాళ్ళకి ఇచ్చే టైం వాళ్ళ టైం వాళ్ళదే అంటారు. బిజినెస్ టైం బిజినెస్. ఓకే సార్, నైస్. ఈ సాయిబాబా యూస్డ్ కార్స్ బిజినెస్ ద్వారా మీరు చాలామందికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించారు. ఎందుకంటే ఇప్పుడే చూస్తున్నాము చాలామంది మీ దగ్గర వర్క్ చేస్తున్నారు. సో ఇలాగ మీకు ఎప్పటి నుండి అనిపించింది ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న ఉద్దేశం? మీకు చదువుకునే డేస్ నుండే ఉందా, లేదంటే వన్ స్టడీ అయిపోయిన తర్వాత జాబ్స్ వద్దు? స్టడీ అయిపోయినాక మా ఫాదర్ గారు ఎక్స్పైర్ అయినాక ఈ మోటార్ ఫీల్డ్కి వచ్చాం మేడం. ఇక అదే కంటిన్యూ 10 మందికి ఉపాధికి మేము కష్టపడి పైకి వచ్చాము ఈ స్థాయికి. మాలాగా 10 మందికి ఉపాధి కల్పించాము. సో అయితే మీకు చదువుకునే రోజుల తర్వాత జాబ్ ట్రయల్స్ అవన్నీ ఆపేసి ఫస్ట్ ఫోకస్ బిజినెస్ మీద పెట్టారా? బిజినెస్ ఆలోచించే మోటార్ ఫీల్డ్. సార్, శ్రీ సాయిబాబా యూస్డ్ కార్స్ బిజినెస్ ద్వారా మీరు వికలాంగులకి సైకిల్ పంపిణీ చేయడం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కూడా తెలిసింది. సో ఇదే మీకు ఎవరి దగ్గర నుండి అలవాటైంది సార్? లైక్ మీ ఫాదర్ కానీ ఎవరైనా చేశారా, ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ద్వారానా, లేదంటే మీరు కష్టపడి పైకి వచ్చారు కాబట్టి మీకు సేవ చేయాలి అన్న ఉద్దేశం ఉందా? మేము కష్టపడి పైకి వచ్చాం కాబట్టి మాకు వచ్చింది మేడం. నలుగురు పేదవాళ్ళు చేస్తే అది బాగుంటుందని మా ఆలోచన. మీ అంతరం మా అంతరం మాకే వచ్చిన ఆలోచన. ఓకే సార్.
ఇది ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేద్దామని ఉద్దేశం? ఎవ్రీ ఇయర్ చేస్తాం. సంవత్సరం మాకు మాకున్న బంగారం ఎంత ఉంటుందో దాని ప్రకారం మేము నలుగురు సహాయం చేద్దామని అనుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమాచారాన్ని అలాగే సమయాన్ని మా కోసం కేటాయించారు. సో ప్రేక్షకుల కోసం, విజయవాడ టైమ్స్ చూస్తున్న ప్రేక్షకులకి మీరేం చెప్పదలుచుకున్నారు సార్? మేడం, ప్రతి ప్రేక్షకుడికి ఓపెన్గా నేను చెప్పేది ఏంటంటే, కార్ పర్చేజ్ చేయాలన్నప్పుడైనా కార్ అమ్మాలన్నా సరైన వాడు ఎవరు, ఫస్ట్ మార్కెట్ కరెక్ట్ పర్సన్ ఎవరు కనుక్కొని కరెక్ట్ ధర తెలుసుకుని కొనుక్కోవటం బాగుంటుంది మేడం. ప్రతి కస్టమర్ కూడా ఇంకోళ్ళ మీద ఆధారపడి వెళ్తున్నాడు మేడం, అది కరెక్ట్ కాదు. తనంతా తాను 10 సార్లు విచారించి మార్కెట్లో పలానా మోడల్ ఎంత రేట్ ఉంటుంది, అది యాక్సిడెంట్ అయిందా లేదా, దాని అసలు ఒరిజినల్ రేట్ ఎంత తెలుసుకుని కొనుక్కుంటే బాగుంటుందని నేను కోరుకుంటాను. చూసారు కదండి, శ్రీ సాయిబాబా యూస్డ్ కార్స్ ఎంత అభివృద్ధి సాధించింది, ఎంత సక్సెస్ అయింది. మరి ఆ సక్సెస్ వెనుక ఉన్న ఒక సూపర్ అండ్ ఒక బిజినెస్ మ్యాగ్నెట్ మన కోటేశ్వరరావు గారు. ఆయన చెప్పిన ప్రతి మాట అక్షరాల సత్యమండి. ప్రతి ఒక్కళ్ళు కష్టపడి పనిచేస్తే ఎంత అభివృద్ధి సాధించవచ్చు అన్న దానికి ఆయన ఒక స్ఫూర్తిగా ఎగ్జాంపుల్గా మారారు. కార్స్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అంటే ఒక పిల్లర్ కోటేశ్వరరావు గారు, మరి సెకండ్ పిల్లర్ కూడా ఉందండి, ఆయనే కుమార్ గారు. ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. సార్, శ్రీ సాయిబాబా యూస్డ్ కార్స్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రేక్షకుల కోసం? చెప్పదగిన ఏముందమ్మా, మా దగ్గరికి వస్తే పర్సనల్గా తెలుస్తుంది, మీ మాటలతో చెప్పేది కాకుండా వాళ్ళు స్వయంగా తెలుసుకోవచ్చు కస్టమర్ అనేది ఎవరైనా ఏంటని, మా రిసీవింగ్ అది ఏ విధంగా ఉంటుంది, మా దగ్గర వెహికల్స్ అది ఏ విధంగా ఉంటుంది ఏంటంటే పర్సనల్గా వారు ఒకసారి విజిట్ చేస్తే వారు కూడా స్వయంగా ఉంటారు. ఏదైనా చూస్తేనే మనం కరెక్ట్గా తెలుసుకోవాలి. సార్, మీరు ఈ ఫీల్డ్లో ఎప్పటి నుండి ఉన్నారు? నేను 20 ఇయర్స్ నుంచి ఉన్నాను ఇదే ఫీల్డ్. ఓకే సార్, ఎలా స్టార్ట్ అయింది సార్ మీ జర్నీ శ్రీ సాయిబాబా యూస్డ్ కార్స్లో? ఎక్కడ నుండి స్టార్ట్ చేశారు, లైక్ మీ స్టడీస్ అయిపోయిన తర్వాత నుండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి వచ్చారా, లేదంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల ఇటు వచ్చారా బిజినెస్? అలా అని స్పెసిఫిక్ రీజన్ అనే లేదు, మేబీ అన్ని అవును అన్ని అన్ని కారణాలు కూడా ఉన్నాయండి. ఒక పదన స్పెసిఫిక్ ఒక కారణం అంటూ ఏమి నెంబర్ ఆఫ్ ప్రెజెన్స్. ఎస్, నేను చెప్పినట్టు ఒక పిల్లర్ కోటేశ్వరరావు గారు అంటే మీరు ఒక పిల్లర్, ఇద్దరు కలిసి కోఆర్డినేట్ అవుతూ బిజినెస్ అనేది రన్ చేస్తేనే సక్సెస్ఫుల్ అవుద్ది. సో మీ రిలేషన్ ఏ విధంగా ఉంటుంది సార్? మారు దాంట్లో అసలు ఒపీనియన్స్ లేని విధంగా, అది అది మాటలతో చెప్పలేనిది. మీకు బిజినెస్ ద్వారానే రిలేషన్ సార్, లేదంటే పర్సనల్ ఫ్రెండ్షిప్ ఆర్ రిలేటివ్స్ లైక్ అలాగా? బిజినెస్ ద్వారానే రిలేషన్, వ్యాపారం అనేది భాగస్వామ్యం. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ ద టైమ్ విత్ అస్. చూసారు కదండి, శ్రీ సాయిబాబా యూస్డ్ కార్స్ యొక్క ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. మరి నెక్స్ట్ షోలో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ విజయవాడ టైమ్స్. ఇది పేదవాడి గుండె చప్పుడు. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.